నమస్తే, నా పేరు సందీప్. మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్ బులెటిన్లో. ముందుగా హెడ్లైన్స్. ఆర్బీ న్యూస్ కథనానికి స్పందన. పాండవుల గుట్టల్లో పర్యటించి అక్కడి సమస్యలను పరిష్కరించిన కలెక్టర్. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన 2K Run కార్యక్రమం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జీఎం కార్యాలయంలో జరిగిన వేడుకలు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పర్యవేక్షణ ఎంతో కీలకం. ఇలాంటి సమయంలో జిల్లా విద్యాశాఖలో తగిన సిబ్బంది లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. జిల్లా విద్యాశాఖలో తగిన స్థాయిలో ఉద్యోగులు లేకపోవడంతో ఎన్నో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇక్కడ నియామకమైన అధికారులు, సిబ్బంది రకరకాల కారణాలతో వెళ్ళిపోవడంతో కార్యాలయం బోసిపోయి కనిపిస్తోంది. కీలకమైన 10th పరీక్షలు సమీపిస్తుండగా పర్యవేక్షణ లోపంతో పాటు సిబ్బంది కొరత ఆందోళన కలిగిస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్నారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ మొత్తం కూడా రోజురోజుకు అస్తవ్యస్తంగా అధ్వానంగా తయారవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. గతంలో ఆక్నూరి మురళి గారు ఎప్పుడైతే కలెక్టర్గా ఉన్నారో విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా కొన్ని పాఠశాలను కూడా దత్తత తీసుకొని ఒక్కొక్క పాఠశాలకు 10 లక్షల నిధులు కూడా కేటాయించడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారిని ఆకస్మిక బదిలీ చేయడం జరిగింది. ఎప్పుడైతే కలెక్టర్ గారు బదిలీ అయ్యారో అప్పటి విద్యాశాఖకు, జిల్లా విద్యాశాఖకు గ్రహణం పట్టుకున్నది. అప్పటి నుంచి చూసినట్టయితే గతంలో గౌతమ్ గారు, పివి గౌతమ్ గారిని మనకు జిల్లా విద్యాశాఖ అధికారిగా ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. అప్పుడైతే ఏ విధంగా అయితే స్ట్రిక్ట్గా నడిచిందో విద్యాశాఖ, దాని ఫలితాలు ఎగ్జామ్లో మంచి 100కి 100% అంటే 100కి 100 కాకుండా 90% రావడం జరిగింది. ఇంకొక 5% అంత స్ట్రిక్ట్గా పనిచేసినప్పుడు కూడా ఇంకొక 5% తగ్గింది అనే మేము బాధపడుతున్నాం. అదేవిధంగా ఆ రోజు అంత స్ట్రిక్ట్గా పర్యవేక్షణ చేస్తేనే ఆ రకంగా రిజల్ట్ వచ్చింది. కానీ ఈరోజు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఇన్ఛార్జ్ గారే. ఈ యొక్క విద్యాశాఖ అధికారికి డైట్ కాలేజీ బాధ్యతలు, అదేవిధంగా జిల్లా వరంగల్ అర్బన్ జిల్లా బాధ్యతలు, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా బాధ్యతలు ఇవ్వడం వల్ల తను ఎక్కడ పనిచేస్తున్నాడో తెలియని పరిస్థితి ఉంది. దాని మూలంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ అధికారులు కానీ, అదేవిధంగా మానిటరింగ్ చేసే అధికారులు కూడా ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కేజీబీలలో కానీ, అదేవిధంగా మాడల్ స్కూళ్ళలో కానీ ప్రత్యేకమైనటువంటి తరగతులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకి స్నాక్స్ కానీ వాళ్ళకి టైంకి అందుతున్నాయా లేవని చెప్పేసి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి కనబడతలేదు. డీఈఓ కార్యాలయంలో ప్రస్తుతం 2 మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. కొన్ని విభాగాలకు ఉపాధ్యాయులను ఇన్ఛార్జీలుగా అప్పగించారు. ప్రస్తుతం ఉన్న డీఈఓ 3 బాధ్యతలను నిర్వర్తిస్తుండటంతో జిల్లాలో విద్యాశాఖపై ఆందోళన కలుగుతోంది. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తు గురించి అధికారులు ఆలోచించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా అద్మానంగా తయారైంది. ముఖ్యంగా కనీసం 4 రోజులు కూడా లేవు 10వ తరగతి పరీక్షలు. ఎటువంటి ప్లానింగ్, ఎటువంటి సూచనలు లేకుండా ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్స్కు రెడీ అవుతున్నారు. కనీసం పర్యవేక్షణ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులది. మరి 10వ తరగతి పరీక్షలు అంటే సుమారు 3 నెలల ముందు నుంచి, అంటే జనవరి మాసం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక నిర్వహించాలి. ఎవరు నిర్వహించాలి? మరి జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్వహించాలి. కానీ ఏమాత్రం కూడా అధికారులు పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా 10వ తరగతి పరీక్షలన్నా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పట్ల చాలా మరి అలసత్వం ప్రవర్తించడం సిగ్గుచేటు విషయం. ప్రభుత్వ పాఠశాలలో చేరండి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి బడిబాట లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతున్న సమయంలో ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు 10వ తరగతికి సంబంధించినటువంటి పరీక్ష సంబంధించి ప్రణాళిక లేకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్రణాళిక, వాళ్ళకు ప్రత్యేకంగా మరి స్నాక్స్ కానీ మరి వాటర్ కానీ అలాంటివి ఏర్పాటు చేసి పిల్లలను పాస్ అయ్యే విధంగా మరి తీర్చిదిద్దాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య AISFగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆరోగ్యవంతమైన సమాజం కోసం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపాలరావు అన్నారు.
మొగుళ్ళపల్లి మండలంలోని కొరికిశాల గ్రామంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ బి రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా వైద్యాధికారి పాల్గొన్నారు. ప్రజలందరూ వ్యాధుల పట్ల, పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని గోపాలరావు కోరారు. ఫస్ట్ మాకు కొన్ని ఇవ్వండి దయచేసి, తర్వాత మేము ప్రజలతో డైరెక్ట్గా ముఖాముఖి. వాళ్ళకున్న సమస్యలేంటి, ఆరోగ్య సమస్యలేంటి, వాళ్ళకు చాలా వరకు కొన్ని తెలియని ఉంటాయి, అలాంటి కొన్ని సూచనలు ఇవ్వడానికి వచ్చినాం. ఈ మధ్యలో రకరకాల జబ్బులు వస్తున్నాయి, కరోనా వైరస్ ఇప్పుడు అది లేటెస్ట్ వచ్చింది, అది ఎట్లా వస్తుంది, మనం ఎట్లా అరికట్టుకోవచ్చు, మనది మనం నిర్మించుకోవచ్చు. సో అలాంటి వాటి కోసం ఇప్పుడు బీపీ, షుగరు, లెప్రసీ, టీవీ అలాంటి చాలామంది ఉన్నారు ఇక్కడ. మెయిన్గా వాళ్ళు రావాలి కంపల్సరీ. ఇక్కడ బీపీ చాలా ఎంతమందినో చెప్తారు, మన ఏమేం చెప్తుంది ఈ పాపులేషన్ ఎంత, ఇక్కడ ఏ జబ్బులతో బాధపడతారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఒక ఫస్ట్ ముందు చదువుతుంది. చదివినాక ఈ గ్రామసభ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ. మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏఎస్పీ శ్రీనివాసులు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2K Run కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ తమపై జరుగుతున్న అన్యాయాలను మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావు, సిఐ వాసుదేవరావు, పోలీసులు, యువతులు పాల్గొన్నారు. ప్రతి సమస్య జెంట్స్ అయితే ఈజీగా చెప్పుకోగలుగుతారు, ఈజీగా అప్రోచ్ కాగలుగుతారు. కష్టాలు అనేవి మగవాళ్ళకు కొంచెం తక్కువ ఉంటాయి, ఆడవాళ్ళకు మాత్రం పుట్టక ముందు నుంచే ఉంటాయి. చాలామంది అబార్షన్ కాడ నుంచి మొదలు పెట్టుకొని వృద్ధాపం చనిపోయేంత వరకు వచ్చేసే వరకు ఆడవాళ్ళకు చాలా తేడా అనేది చూపిస్తుంటుంది. కానీ రాను మన లోపల మార్పు కలిగింది, సమాజంలో మార్పు కలిగింది, అందరినీ సమానం చూడడం అనేది జరుగుతూ ఉంది. అక్కడక్కడ కూడా కొన్ని లోపాలు అనేది ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు, ప్రధానంగా యువతకు ప్రధాన సమస్య వచ్చేసి టీజింగ్ అనేది ఒక సమస్య ఉంటుంది. ఆ వేధింపులు అనేవి ఎలా ఉంటాయంటే, దాదాపుగా మనం చూస్తున్న ప్రతి సంఘటనలో వేధింపులు అనేవి ఎవరో తెలియని వాళ్ళు మన శత్రువులు వచ్చి చేయరు. మహిళలకు ముఖ్యంగా వేధింపులు అనేవాళ్ళు మన దగ్గర వాళ్ళు 90% మంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వేధింపులు అనేవి చేస్తూ ఉంటారు. అట్లాంటివన్నీ మీరు అరికట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఈ గుడ్ టచ్, బై టచ్ అనేది ఒకటి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఆల్రెడీ అవేర్నెస్ ఉంటే సరిపోయే, లేదు అంటే మేము కూడా ఒకసారి చిన్నపిల్లలకు ఏ టచ్ కరెక్ట్, ఏ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఒకసారి చెప్తాం. ఎందుకంటే పట్టుకున్న ప్రతి వాళ్ళు మన అన్ననో తమ్ముడో అనుకోవాల్సిన అవసరం లేదు, దురుద్దేశంతో కూడా పట్టుకునే ఉంటాయి. వాటిని కూడా మీ లోపల అవేర్నెస్ కల్పించడం మా పోలీస్ శాఖ తరఫున, షీటింగ్ తరఫున మీకు ఒకసారి చేస్తాం. అలాగే మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే మీరు ఇమీడియట్గా చెప్పడం అనేది నేర్చుకోవాలి. చెప్పకపోతే ఏమవుతుందంటే, ఓ వీళ్ళు చెప్పరు, ఇంకా మళ్ళీ మరొకసారి వేధించవచ్చు, ఇంకొకసారి వేధించవచ్చు అని అనుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా దాచుకోవాలి, లేకపోతే ఇది చెప్తే మనం పరువు పోతుంది, మనల్నే ఏమైనా అంటారేమో, ఈ ఆలోచన ధోరణి మానండి. ఎందుకంటే ఇప్పుడు మనము కనుక చెప్పకపోతే మన పైన వేధింపులు చేస్తారు, అదేవిధంగా ఆడవాళ్ళందరూ ఎవరికి చెప్పరని ఇంకొక వారి పైన కూడా వేధింపులు జరుగుతూ ఉంటారు. అంటే మన మీద ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళకు మరో అవకాశం మనం ఇచ్చినట్టుగా ఉంటుంది. మన దగ్గరనే అట్లాంటిది ఏమైనా జరిగితే మనల్ని ఎవరైనా కామెంట్ చేయడం కానీ, ఎవరైనా టీజింగ్ చేయడం కానీ, చేర్చాట్ చేయడం కానీ ఏది చేసినా కూడా మనం ఇమ్మీడియట్గా మన సమస్యను రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది మన టీచర్కు చెప్పినా సరే, మన పోలీసుకు చెప్పినా సరే, లేదు అంటే మనకు డైరెక్ట్గా స్టేషన్కి వచ్చి చెప్పలేకపోయినా 100కు చెప్పినా సరే, గుర్తుపెట్టుకోండి 100 అనేది ఫ్రీ కాల్. ఎప్పుడు కూడా మీకు బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఫోన్ లాక్ అయినా కూడా ఎమర్జెన్సీ సర్వీస్ కింద 100 అనేది మీకు ఉంటుంది, దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూస్తున్నారు ఈ మధ్యకాలంలో మన దేశంలో మహిళలు అన్ని రంగాల్లో, ముఖ్యంగా క్రీడలలో బాగా రాణిస్తున్నారు. మీకు తెలుసు, మగ మేల్ వారి కన్నా ఎక్కువ ఫీమేల్ ద్వారానే మనకు దేశానికి క్రీడల్లో ఎక్కువ పేరు వస్తున్నది. ఇటీవల కాలంలో మీరు చూసేది మొన్న ఈవెన్ క్రికెట్ కూడా ఫైనల్కు, మన ఉమెన్ టీం కూడా ఫైనల్కు వచ్చింది అంతర్జాతీయ స్థాయిలో. మొన్న 26 జనవరి రోజు కూడా
పరేడ్ కమాండర్ కూడా ఒక ఉమెన్ లీడ్ చేసింది అంత పెద్ద ఆర్మీని. కాబట్టి ఈ రంగం ఆ రంగం అని లేదు, మీరు తలుచుకుంటే మీకు కనుక విల్ ఉంటే ప్రతి రంగంలో పురుషుల కన్నా ముందు మహిళలే రాంచు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెకు మద్దతు తెలపాలని రేగొండలో బీజేపీ నాయకులను కోరారు. బీజేపీ జయశంకర్ జిల్లా అధ్యక్షుడు వెన్నంపల్లి పాపయ్యకు ఫీల్డ్ అసిస్టెంట్లు వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేయబోతున్న సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు కోరారు. గత ముఖ్యమంత్రి గారు 4779 యొక్క సర్క్యులర్ను తీసుకొచ్చి 40% సంబంధించినటువంటి పని దినాలకు సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ఏవైతే పెట్టిండో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా చాలామంది చిన్న చిన్న పొరపాట్ల ద్వారా ఏమాత్రము అవగాహన లేనటువంటి మరి వ్యక్తులను సోషల్ ఆడిట్ ద్వారా వాళ్ళ నియామకం చేసి గ్రామీణ ప్రాంతాలలో ఆడిట్ చేయడం వల్ల మరి ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క వ్యవస్థ కావచ్చు, లేకపోతే టెక్నికల్ అసిస్టెంట్ల యొక్క వ్యవస్థ కావచ్చు నిర్వీర్యమైపోయి చాలామంది సస్పెన్షన్కు గురైనటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వారిని కూడా తప్పకుండా విధుల నుంచి తొలగించబడినటువంటి మరి ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా మరి విధుల్లోకి తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాకుండా గత మరి 2014 ఎన్నికల లోపల గౌరవ కేసీఆర్ గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కడ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అనేది వ్యవస్థ ఉండేది, అందరినీ పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలతోటి సమానంగా అన్ని విభాగాలలో పనిచేసేటువంటి మరి ఉద్యోగస్తులందరినీ కూడా మరి భర్తీ చేస్తానని చెప్పి ఇప్పటికీ కూడా 6 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చి ఆ యొక్క ప్రక్రియను మరి అమలు చేయడం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా విఫలమైంది. ఉపాధి హామీ పథకంలో గత 14 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలలో కూడా అన్ని విధాలుగా క్షేత్రస్థాయిలో ముందుండి మాకంటూ ఒక పేరు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనే ఉద్దేశంతో ముందుండి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగా IHL అయితేనేమి, ఇంకుడు ముంతల నిర్మాణం అయితేనేమి, హరితారం మొక్కలు నాటడం అయితే కార్యక్రమం అయితేనేమి, షెడ్లు అంటే గొర్రెలకు మేకలకు అనే షెడ్లు అనే కార్యక్రమంలో కానీ ముందుండి మేము దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాం. అదే క్రమంలో ఆసరా చేసుకుని వీళ్ళను డిమోషన్ కిందికి దిగదార్స్తూ ప్రమోషన్ లేకుండా మాకు మా కుటుంబాలు వీధిన పడే విధంగా ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది. మా పైన మెడ మీద కత్తి పెట్టిండు, దానికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము నిరసన తెలియజేస్తూ వివిధంగా మేము దపదపాలుగా చేయడం జరుగుతుంది. పాండవలగుట్ట పర్యాటక ప్రాంతంలో ఉన్న సమస్యలపై గతంలో ఆర్బీ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ పాండవలగుట్ట దగ్గరున్న నీటి సమస్య, కరెంటు సమస్యను పరిష్కరించారు. పాండవలగుట్ట పర్యాటక ప్రాంతంలోని నీటి సమస్యపై 2 నెలలుగా అక్కడ కరెంట్ లేని విషయం గురించి ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అటవీ రక్షణ, అటవీ పర్యాటక అభివృద్ధిలో భాగంగా పాండవలగుట్టను జిల్లా అటవీ అధికారులతో పరిశీలించిన జిల్లా కలెక్టర్ పర్యాటక ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించారు. 2 నెలలుగా కరెంటు లేని ఈ పర్యాటక ప్రాంతానికి కరెంటు తీసుకురావడంతో పాటు నిరుపయోగంగా ఉన్న వాటర్ ప్లాంట్ను తిరిగి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు. ఫారెస్ట్ వితిన్ ద ఫారెస్ట్ ఏరియా టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడ పొటెన్షియాలిటీ ఉందో, అంటే ఇక్కడ వచ్చే పాండవులగుట్టలో మెయిన్గా స్పెసిఫిక్గా ఇట్ హ్యాస్ గాట్ ప్రీ హిస్టారిక్ ఇంపార్టెన్స్. అంటే పాండవుల పీరియడ్లో వాళ్ళు కొన్ని పెయింటింగ్స్ ప్రీ ఆర్కియాలజీ వాళ్ళు గుర్తించిన కొన్ని పెయింటింగ్స్ ఇక్కడ తీయడం జరిగింది. అంటే దీనికి ఒక సమగ్రమైన ఒక కాంప్లెక్స్, టూరిజం కాంప్లెక్స్ అది డెవలప్ చేయడానికి ఒక ప్లాన్ వేద్దాం. బికాస్ ఒక వాటర్ బాడీ ఉంది కింద, తర్వాత ఈ రోడ్డు స్టెప్స్ ఇవన్నీ జంగల్ క్లియరెన్స్ చేసేసుకొని, సో ఎవరైనా ఇంటర్నేషనల్ టూరిస్ట్ కానీ డొమెస్టిక్ టూరిస్ట్ కానీ వస్తే ఇది మంచి స్ట్రాటజిక్ ప్లేస్ అవుతుంది, పొటెన్షియల్ ప్లేస్ అవుతుంది. తర్వాత ఇక్కడ అద్భుతమైన ఇది రాక్ ఫార్మేషన్స్ కూడా ఉన్నాయి. బికాస్ రాక్ సొసైటీ హైదరాబాద్లో వాళ్ళు హైదరాబాద్లో అక్కడ డిస్కవర్ చేస్తుంటారు ఎక్కడైతే రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. బికాస్ హైదరాబాద్ ఒక ప్లేస్, అక్కడ రాక్ ఫార్మేషన్ ఉంది, కానీ ఇదైతే న్యాచురల్గా ఉన్న రాక్ ఫార్మేషన్ కాబట్టి రాక్ ఫార్మేషన్ సొసైటీ హైదరాబాద్ నుంచి వాళ్ళని పిలుచుకొని వాళ్ళకు కూడా ఏ విధమైన దీంట్లో మార్పులు చేర్పులు కానీ దీన్ని ఇంప్రూవేషన్ చేసుకోవాలి అది ఆలోచిస్తాం. తర్వాత ఇంటర్నేషనల్ నెట్వర్క్లో మనకు జర్మన్ కౌన్సులేట్ కానీ US కౌన్సులేట్ కానీ ప్యారిస్, బికాస్ విజయవాడలో ఉన్నప్పుడు నేను ప్యారిస్ కౌన్సులేట్ని కూడా నేను అక్కడ విజయవాడ తీసుకో ఆ నెట్వర్క్ని కూడా నన్ను నా రిసోర్సెస్ని యూజ్
చేసి ఇక్కడ దీన్ని ఇంటర్నేషనల్లీ ఎలాగ ఫేమస్ చేయాలి, దీన్ని ఎంత ఇంప్రూవైజ్ చేయాలి, బేసిక్ మౌలిక ఏమో వసతులు లైక్ బేసిక్ ఎమ్యూనిటీస్ డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత టూరిస్ట్ ఉండడానికి ఇక్కడ కొన్ని యూనో డార్మిటరీస్ కానీ కొన్ని గెస్ట్ హౌసెస్ కానీ, ఇది చాలా పొటెన్షియల్ ఇది. బికాస్ ఇది నాకు ఐ ఓపెనర్ ఇక్కడ వచ్చి నేను చూడడం. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అక్బర్ సార్ బికాస్ పండలగుట్ట గురించి నేను విన్నాను కానీ ఫస్ట్ టైం ఇక్కడ చూసిన తర్వాత ఇట్ హ్యాస్ గాట్ పొటెన్షియల్ అని నాకు అనిపిస్తుంది. అనదర్ 3-4 months విల్ హ్యావ్ యాక్షన్ ప్లాన్ చేసేసి టూరిజం, తర్వాత ఫారెస్ట్, తర్వాత మన సిఎస్ఆర్ కాంపోనెంట్, మన నా నిధుల నుంచి ఎంత కేటాయించాలి, ఒకసారి మన సంబంధిత అధికారులను తీసుకొచ్చి దీని ఒక ప్లాన్ వేసేసి ఎంత నిధులైతే మనం దాన్ని ఎగ్జిక్యూషన్ చేసుకొని ఈ ప్లేస్ని ఎంత బాగా ఇంకా డెవలప్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 1 కిలో గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు. రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం బర్పూర్ తండాకు చెందిన రాజశేఖర్తో పాటు రామగిరి మండలానికి చెందిన వంశీ విశాల్లో గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విక్రేతలను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీసీపీ రవీందర్ తెలిపారు. చాకచక్యంగా గంజాయి విక్రేతలను పట్టుకున్న పోలీసులను డీసీపీ అభినందించారు. ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు మహిళా బిల్లుపై వాగ్దానాలు చేసినా అమలు కావడం లేదని మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి కొరిమి సుగుణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై తెలంగాణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సుగుణ పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్, మహిళలపై జరుగుతున్న అరాచకాలు తదితర అంశాలపై భక్తులు మాట్లాడతారని సుగుణ తెలిపారు. మార్చి 8వ తారీఖు రోజున మరి జయశంకర్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనమంతా ఈ కొమరయ్య గారి భవనంలో మరి మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి భూపాలపల్లిలో ఉన్న మహిళలందరూ కదిలి వచ్చి మరి మన మహిళల పట్ల జరుగుతున్న సమస్యల కోసము మరి సంవత్సరానికి ఒకసారి వచ్చే మన పండుగను మనం పెద్ద ఎత్తున జరుపుకోవాలని అందరి మహిళలందరికీ కోరుకుంటూ మీరందరూ కదిలి వచ్చి మరి అన్ని మండలాల్లో జరిగిన సమస్యలు ఆడపిల్లల మీద కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగిన మొగుళ్ళపల్లి అమ్మాయి మీద 6 సంవత్సరాల అమ్మాయిని మరి అంత అత్యాచారం చేసి చంపడము అలాంటివి చాలా జరిగినాయి. కాబట్టి అవన్నీ మనం అందరము ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మంచి చెడు చర్చించుకొని మరి ఎందుకు మనం వంటింటికే పరిమితం కాకుండా మరి ప్రజలలో కూడా మనం ముందు నడవాలని మనం ఈ రోజున పిలుపునిస్తా ఉన్నా. మీరందరూ కలిసి రావాలని కోరుకుంటాము. 2 జిల్లాల అధికారులు సమన్వయంతో నీతి ఆయోగ్ పనులు నిర్వహించాలని భూపాలపల్లి, మునుగు జిల్లాల కలెక్టర్లు అబ్దుల్ ఆజీం, కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నీతి ఆయోగ్ కార్యక్రమం ప్రగతిపై భూపాలపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల 2 జిల్లాల అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో అభివృద్ధికి సంబంధించిన పలు అంశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఐటీడీఏపీఓ హనుమంతు, జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. But right now we have some sort of, you know, underwater with singarini, because all this incline and you know underneath, you know, this in water that can be used for, you know, even potability also. It can be used for nursery, that can be used for cattle, to the extent of, you know, filtering and all, we can go for this thing. We need to have some bigger plant. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన ఉండాలని పిరమిడ్ ధ్యాన యోగా వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీలో నిర్మించిన సర్వాత్మ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని, కార్ల్ మార్క్స్ కాలనీలో నిర్మించిన మోక్ష పిరమిడ్ ధ్యాన మందిరాన్ని పత్రిజీ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే ఇంటిని చక్కదిద్దుకొని కుటుంబాన్ని పోషించుకుంటూనే సమాజానికి సేవ చేసే ఆలోచన కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఉన్నతాధికారులు, పిరమిడ్ ధ్యాన మందిర శిక్షకులు పాల్గొన్నారు. తింటాం, పడుకుంటాం, ఆవుల్లాగా, ఎద్దుల్లాగా, పశువుల్లా ఉంటాం, పశుపతిలా ఉండం. కానీ కొలిచేదేమో శివుణ్ణి, తినేదేమో పశువులాగా. ఎవరినైతే మీరు కొలుస్తున్నారో ఆ విధంగా తయారు కావాలి.
మీరు శివుడిని కలుస్తుంటే శివుడిలా తయారు కావాలి, యేసు ప్రభుని కలుస్తుంటే యేసు ప్రభులా తయారు కావాలి, రాముడిని కలిస్తే రాముడిలాగా తయారు కావాలి, సీతని కలిస్తే సీతలాగా తయారు కావాలి, అంటే పీతలాగా కాదు. ఎవరిని మీరు కొలుస్తున్నారో వాళ్ళలాగా తయారు కావాలి, అంటే వాళ్ళలాగా ధ్యానం చేయాలి. నేను చిన్నప్పుడు అనుకున్నాడు గౌతమ బుద్ధుడు చాలా గొప్పవాడు, ఇప్పుడు నేను ఎందుకు గొప్పవాడు కాదు, నేను కూడా అయ్యాను, ఇప్పుడు గౌతమ బుద్ధుడిని అయ్యాను. ఆయన ఏం చేశాడో నేను అది చేస్తున్నాను, ఆయన ఏం సాధించాడో నేను అది సాధించాను, నేనేం సాధించాను అందరూ సాధించాను, ఇక్కడ ఇక్కడ వాళ్ళందరూ సాధించాను. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే సాధన చేయడం నేర్చుకోవాలి, సాధించడం నేర్చుకోవాలి, సిద్ధుడు కావాలి. సాధనతో సమకూరు పనులు ధరలోన, ఎవరి డిసీజ్ ఈజ్ సైకోసోమాటిక్, సో వెన్ యూ ట్రీట్ ద సైకే ద సోమా ఇస్ ట్రీటెడ్. ఎవరి డిసీజ్ ఈజ్ సైకోసోమాటిక్. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియది, ఎన్నో జన్మల నుంచి వచ్చిన రోగాలే మనకి ఈ జన్మలో ఉన్నాయి, ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మలో వస్తాయి. మనం ఎన్నో జన్మల నుంచి వస్తున్నాం, ఎన్నో జన్మలు తీసుకుంటాం. దిస్ నాట్ ద ఫస్ట్ టైం యూఆర్ టేకింగ్ ఎ బాడీ, ఫిజికల్ బాడీ, మై డియర్ సార్. దిస్ ఎంత్ టైం, అండ్ ఇఫ్ యూ డోంట్ డూ మెడిటేషన్ యూ విల్ టేక్ ఎన్ని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. యూ మస్ట్ డూ మెడిటేషన్, అదర్వైజ్ యూ కెనాట్ బి అ డాక్టర్, యూ కెనాట్ గివ్ ఎనీ అడ్వైస్ టు పీపుల్ అన్లెస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ మెడిటేటర్. ఒక యోగి మట్టుకే అందరికీ సరైన వైద్యాన్ని ఇవ్వగలడు, ఇంకోటి ఎవరు ఇవ్వలేడు. అందరూ యోగి అయితే రాజు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అర్జున నువ్వు యోగి కాదు ఆయన అన్నాడు. అంటే అందరికీ చెప్పినట్టే, మన అందరికీ చెప్పినట్టే, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మ్యప్యశ్చాత్కో యోగి తస్మాత్ యోగి, అందరికన్నా యోగి అనేవాడు ఎక్కువ కనుక యోగి కా. పిరమిడ్ స్పీచ్ వస్తుంది, అందరికీ యోగం నేర్పిస్తోంది, అందరికీ యోగం కంపల్సరీ చేస్తోంది, ఇంటింటికి చేరుస్తోంది. ప్రపంచంతో యోగులు అయ్యేంత వరకు పిరమిడ్ స్పీచ్ పనిచేస్తూనే ఉంటుంది, ప్రపంచమంతా శాకాహారం అయ్యేంత వరకు పిరమిడ్ స్పెషల్ పనిచేస్తుంటుంది, ప్రపంచమంతా పిరమిడ్ వచ్చేంత వరకు పిరమిడ్ స్పెషల్ పనిచేస్తుంటుంది, ప్రపంచమంతా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అయ్యేంత వరకు ఈ పిరమిడ్ స్పెషల్ మూమెంట్ పనిచేస్తూనే ఉంటుంది. నా పేరు సుభాష్ పత్రి, నేను పుట్టింది పెరిగింది నిజామాబాద్ జిల్లా బోధన్, అక్కడ పుట్టి పెరిగాను, మరి ఇప్పుడు ప్రపంచమంతా తిరుగుతున్నాను. మరి నాలో ఉన్న శక్తి అందరిలో లేదా? ఈ రెండు కాళ్ళు రెండు చేతులు ఒక బొజ్జ అందరికీ సమానంగా ఉన్నాయి, రోజుకి 24 గంటలు అందరికీ సమానంగా ఉంది. మరి ఒకడు గొప్పవాడు ఎందుకే, ఒకడు పనికిరాని వాడు ఎందుకే అంటే, వాడు సరిగ్గా ఉపయోగించుకోడు తన శరీరాన్ని, తన సమయాన్ని, శరీరాన్ని సమయంగా సరిగ్గా ఉపయోగించుకోవాలి. మహాత్మా గాంధీలో అయి తీరాలి, గౌతమ బుద్ధుడు అయి తీరాలి, సంత కబీర్లు అయి తీరాలి, సంత జ్ఞానదేవులు అయి తీరాలి. లేదా మనం ఎందుకు బతుకు, మనం ఏదైనా చేయగలం, ఎంతైనా సాధించగలం. నేను 100,000 పుస్తకాలు చదివాను, లెక్క పెట్టి 100,000 పుస్తకాలు. ఎప్పుడు చదువుంటాను చెప్పండి, లెక్క పెట్టి 100,000 ఊర్లు తిరిగాను, లెక్క పెట్టి 10 కోట్ల మందితో మాట్లాడాను, లెక్క పెట్టి. ఏం మేడం, మరి నా వల్ల అయింది మీ వల్ల కాదా? ఎందుకు కాదండి, నేను ఒక తల్లికి తండ్రికి పుట్టాను, నేను ఒక స్కూల్కి వెళ్ళాను, నేను ఒక కాలేజీకి వెళ్ళాను, నేను ఒక ఉద్యోగం చేశాను, నాకు సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ ఇవన్నీ చేశాను కదా. నేను క్రికెట్ ఆడతాను, నేను ఐస్ క్రీమ్ తింటాను, నిన్న కూడా నేను ఒక సినిమా చూశాను, అలా వైకుంఠపురం అని చూసింది, సినిమా నేను చూస్తాను. వాడు ఎవడో హీరో ఉన్నాడు, వాడి పేరేంటి, అల్లు అర్జున్. ఏం డ్యామేజ్ చేస్తాడు సార్, మంచి చేస్తాడు, ఇట్టి వణుకుతాడు వాడు, అట్లా నేను డ్యాన్స్ చేస్తే నాకు ఎంత బాగుంటుంది. మహిళలు తాము ఎంచుకున్న రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని భూపాలపల్లి ఏరియా సింగరేణి జిఎం నిరీక్షణ్ రాజ్ అన్నారు. శనివారం భూపాలపల్లి జిఎం కార్యాలయంలో సింగరేణి మహిళా ఉద్యోగులు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి సాధించాలని జిఎం నిరీక్షణ్ రాజ్ కోరారు. ఈ కార్యక్రమంలో జిఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. This year's theme is I am generation equality. I am generation equality. Realizing women's rights. The theme is I am
generation equality. That's what has been told by Lakshmi Priya and all the speakers. So basic thing is they are equal, or even more, as rightly said by my friend Rajkumar, because we are dependent on them. In Indian culture, we say that Bharat Mata. At the same time, we restrict them to the household chores. 112th position, it manam pike tarakonda from 108 we went down to 112. They consider some parameters in it. Education okati, health okati chustaru, participation of women in politics chustaru. They take four parameters of it: education, economic equality, health, and politics. So in all the four fields, we are in the triple digit number. Manak world lo unnade 153 countries. Manam double digit lo kuda lemu. In politics, we are in 18th because we have some reservations in it. So, and we had Indira Gandhi. Indak sadhi appunattu Indira Gandhi unnaru kabatti she ruled the country for certain period kabatti. In that, we are in 18th. In health, aithe we are standing in 150th position in out of 153 countries. So it's not about running. It's not about ever mundu ever vinkara. It is about how well we manage it together. అటవీ రక్షణ అటవీ పర్యటక అభివృద్ధిలో భాగంగా గణపురం మండలం మైలారం అడవులను ఫారెస్ట్ సిసిఎఫ్ఎంజే అక్బర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఆజీం పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో క్షీణించిన అటవీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా శనివారం భూపాలపల్లి జిల్లాలోని గణపురం మైలారం ప్రాంతంలో అటవీ అధికారులు జిల్లా కలెక్టర్ పర్యటించారు. చిట్టడవులను తిరిగి పునర్స్థితికి తెచ్చేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓతో పాటు జిల్లా అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. నేను ఏం చేస్తానంటే వాట్ ఐల్ డూ పొలిటికల్ లీడర్స్ ఎమ్మెల్యేస్ ఎవరైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ వాళ్ళని అందరూ ఒకసారి తీసుకొచ్చి టీమ్ని ఒకసారి చేరినారు. ఏనారు అంటే ఏముంటుంది టెక్నాలజీ ఎట్టుకుంటుంది అంటే బేసికలీ ఏమంటే నేను చెప్పినట్టు నాకు ఒక ప్లాన్ ఉంది. డ్రోన్ టెక్నాలజీ నేను ఆల్రెడీ మున్సిపాలిటీలో డ్రోన్స్ ఎగురుతున్నాయి పైకి ఎగిరి మున్సిపాలిటీ ఏరియాలో ఎంత ఏరియా క్లీన్ అయింది ఇంకా ఎంత కావాలి తర్వాత డ్రైనేజెస్ ఎన్ని కావాలి తర్వాత అన్ని చూపిస్తుంది అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ సెంటీమీటర్తో చూపిస్తుంది మనకు అది లాంగల్ లాటిట్యూడ్ స్క్వేర్లో ఉంటుంది కొద్ది ఏరియా బట్ ఇది పిన్ పాయింట్ ఎట్లీ సెంటీమీటర్గా నాకు చూపిస్తుంది. సో మున్సిపాలిటీ దే సేమ్ రిక్వెస్ట్ చేశాను అక్బర్ సార్కి ఈ సైడ్కి మీ డ్రోన్ టెక్నాలజీ మనం ఒక పర్మిషన్ తీసేసుకొని గవర్నమెంట్ కొద్ది ప్రొసీజర్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్తో తీసుకోవాలి పర్మిషన్ తీసుకొని ఇక్కడ 2-3 పార్ట్స్గా నేను ఆలోచిస్తున్నాను. ఒకటి ఏఎన్ఆర్ పార్ట్ ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే డెమ్యూటెడ్ బ్యాల్డీ ఏరియాస్ డెమ్యూటెడ్ బ్యాల్డీ అంటే మొత్తం చెట్లు పోయి మొత్తం విరాన్గా ఉన్న ఏరియాస్ ఆ ఏరియాస్ని తీసుకోవాలి. తర్వాత రెండవది ఎక్కడైతే చెట్లు ఉన్నాయో కొద్దిగా థిన్నర్ పార్ట్ ఉన్నాయి దానికి 10-15% యాడ్ చేస్తే మొత్తం 60% అది కవర్ అవుతుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.